నాకు ఇక్కడ 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దానికి వేసవిలో సాగునీరు కావాలి. మా బీడ్ జిల్లాను నిత్యం కరువు పీడిస్తూ ఉంటుంది. అందుకే పొలాల్లో చిన్న చిన్న నీటి గుంటలు తవ్వడానికి బదులు ఏడాదంతా పంటలకు కావాల్సిన సాగునీటిని నిల్వ చేసేలా ఒక పెద్ద బావిని తవ్వించాలనుకున్నా. నా 12.5 ఎకరాల భూమిలో 202 అడుగుల వ్యాసంతో ఉన్న ఈ బావి లోతు 41 అడుగులు. ఇందులో 10 కోట్ల లీటర్ల నీరుంది. రాబోయే 2-3 ఏళ్లు కరువు వచ్చినా నా పొలానికి సరిపడా నీళ్లు ఇందులో ఉన్నాయి. మాకు దగ్గరలోనే ఒక నేషనల్ హైవే నిర్మాణం జరుగుతోంది. ఈ భారీ బావి తవ్వాలని నిర్ణయించినప్పుడు ఆ మట్టి రాళ్లన్నీ అవసరమైన వారికి పంపించాలనుకున్నా. ఎర్రమట్టిని రోడ్డు నిర్మించే IRB వాళ్ళకి పంపించాను. నల్లరాయిని కంకర తయారు చేసే క్రషర్లకు అమ్మేశాను. మిగతా మట్టిని బేస్మెంట్ నిర్మాణంలో కొంతమేరకు ఉపయోగించాను. బావి తవ్వడానికి 3 ప్రొక్లేనర్లు, 10 హైవాట్రక్లు ఉపయోగించాం. ఈ పనులు జరుగుతున్నప్పుడు కొంతమంది ఇక్కడికి వచ్చి చూసేవారు. ఇదంతా ఎందుకు తవ్వుతున్నావని అడిగేవాళ్ళు. అప్పట్లో ఇది వాళ్ళకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు దీని నిజంగా ఒక వినూత్న ప్రయత్నం అని చెబుతున్నారు. నాకు పెళ్లి పందిళ్ల డెకరేషన్ వ్యాపారం ఉంది. హైవే నిర్మాణంలో నా భూమి కొంత పోవడంతో పరిహారం డబ్బు వచ్చింది. నేను ఇప్పటి వరకు సంపాదించింది ఖర్చు పెట్టకుండా ఇప్పుడు వచ్చిన డబ్బుతో ఈ బావి తవ్వాలనుకున్నా. దీనికి నాకు 1.5 కోటి రూపాయలు ఖర్చు అయింది. బావి నిర్మిస్తున్నప్పుడు ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో నేను నా భార్య నగలు అమ్మేయాల్సి వచ్చింది. తనకింకా నాపై కోపం పోలేదు. కంకాళేశ్వర ఆలయం, ఖజానా బావడి లాంటి ప్రాంతాలకు బీడ్ జిల్లా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఈ ఎకరం విస్తీర్ణంలో ఉన్న బావి కూడా ఈ జిల్లాకు మరో ఆకర్షణగా మారిపోయింది. గతంలో మా భూమంతా ఎండిపోయి ఉండేది. కానీ ఇప్పుడు నాకు నీళ్లున్నాయి. అందుకే పండ్ల తోటలు సాగు చేస్తాను. ఇప్పటికే 8 ఎకరాల్లో బత్తాయి నాటాను. ఇప్పుడు నా పొలానికి ఏడాదంతా నీళ్లు అందుతాయి. నీళ్లు లేకపోతే రైతులకు వేసవిలో దిగుబడి రాదు. వానలు ఎప్పుడు పడతాయో తెలియదు. 7-8 మంది రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి ఇంత పెద్ద బావి తవ్వుకుంటే వారికి కావలసిన నీరు నిరంతరం అందుబాటులో ఉంటుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరమే రాదు. ఆత్మహత్య